కి స్వాగతం. తూర్పు గోదావరి జిల్లా కాకినాడ జ్యోతుల నెహ్రూ పీసీ పాయింట్ రాష్ట్రంలో సగభాగమైన బీసీలకు అన్యాయం చేస్తూ ఎన్నికలు ప్రభుత్వం వెళుతుంది. 16,000 మంది ప్రజా ప్రతినిధులు ఎన్నికల్లో పోటీ చేయలేకపోతున్నారు. ప్రభుత్వం వైఫల్యం కనబడుతుంది. చట్టానికి పరిధిలో తీసుకోమని చంద్రబాబు ప్రభుత్వానికి లేఖ రాయడం జరిగింది. స్థానిక సంస్థల ఎన్నికలకు చాలా కీలకం. 10,000 కోట్ల రూపాయలు వెచ్చేసింది. అధికారంలోకి వచ్చిన జగన్ ప్రభుత్వం కేబినెట్ నిర్ణయాలు కట్టుబడి ఉంటుందా అనే అనుమానం వ్యక్తమవుతుంది. ఉంటే మీ కేబినెట్ నిర్ణయానికి అనుగుణంగానే దీన్ని కూడా ఎలక్షన్ కమిషన్ కి మీ రాష్ట్రాలు ప్రభుత్వం స్వయంగా తీసుకుంటుందో నోటిఫికేషన్ తీసుకుని ఒక వ్యవస్థను సృష్టించారు. వీళ్ళ గ్రామాల్లో తూర్పు గోదావరి జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిగా చిలకోటి. అఖిల భారత కాంగ్రెస్ పార్టీ తన సుదీర్ఘ ప్రయాణంగా భాగంగా స్థానిక సంస్థల ఎన్నికలపై దృష్టి సాగించింది. ఇందులో భాగంగా ఇటీవల రాష్ట్ర కమిటీ నియామకం పూర్తయిన నేపథ్యంలో జిల్లా కమిటీ నిర్ణయంపై దృష్టి పెట్టి ఆ దిశగా చర్చలు చేపట్టింది. నాదుడే లేకుండా పోయిన కాంగ్రెస్ పార్టీలో జనసత్వాలు నింపేందుకు నూతన అధ్యక్షుడిగా తొలి నియోజకవర్గం నుంచి నాయకుడు డాక్టర్ చిలకోటి పాండురంగారావు నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. పాండురంగారావు కాకినాడ డీసీసీ కార్యాలయంలో అట్టహస్తంగా పదవీ బాధ్యతలు చేపట్టారు. మాజీ మంత్రి డాక్టర్ ఎంఎం పల్లంరాజు, బీసీ కమిటీ అధ్యక్షుడు నలుకుర్తి వెంకటేశ్వరరావు పలువురు నేతలు సమక్షంలో ప్రమాణ స్వీకారం చేశారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి పల్లంరాజు మాట్లాడుతూ పార్టీకి పూర్వ వైభవం తీసుకురావాలని కార్యకర్తలు కోరారు. చెప్తుంటారు కానీ వారు ఎవరు కంచి పీఠాధిపతి ఒక చిన్న వ్యక్తికి ఎంతో మంది స్వాములు సేవ చేస్తుంటే వారికి ఇవ్వకుండా ఆ పదవి కంచి పీఠాధిపతిని వారికి ఇచ్చేస్తారు. నా మీద నమ్మకంతో వారు ఇచ్చారు కాబట్టి వారి యొక్క అమూల్యమైన సలహాలు తీసుకొని ఇంకా పెద్దవారి యొక్క సలహాలు తీసుకొని పార్టీని ముందుకు పోవడానికి ఎలాంటి ఇబ్బంది ఉండదు అనుకుంటున్నాను. పార్టీ విజయం కోసం వారు అడిగిన ప్రశ్న చాలా పెద్ద ప్రశ్న. వారు నాగలోకంలో ఉంటే నేను నక్కగా కింద ఉన్నవాడిని. రాజకీయాల్లో ఓనమాలు నేర్చుకుంటూ నన్నేదో వారు గుర్తించి ప్రభుత్వంలో వచ్చింది మీకందరికి తెలుసు. అదేవిధంగా 20 సూత్రాల పథకం ప్రవేశపెట్టి చేసింది కూడా ఆమె. ఈనాడు బ్యాంకీల్లో మేము లబ్ధి కలిగిస్తాం, బ్యాంకులకి డోక్రాల్లో అది ఇస్తాం ఇది ఇస్తాం. బ్యాంకీలు జాతీయకరణ అనేది ఆనాడు ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ గారి చేయకుండా ఉంటే ఇప్పుడు వచ్చిన ప్రభుత్వాలు ఇవన్నీ కూడా చేయడానికి అవకాశం ఉండేది కాదేమో అని మీకు అందరూ తెలియదు. ఈనాడు ఈ యొక్క పదవి నాకు కష్టంగా ఉన్న మా కుటుంబ సభ్యులందరూ చర్చించి ఈ యొక్క డీసీసీ పదవిని తీసుకుని గతంలో పూర్వవైభవం ఈ యొక్క కాకినాడ పార్లమెంట్లో ఎలా ఉండిందో ఒకప్పుడు 2వ స్థానంలో మెజారిటీ వచ్చేది ఎంపీ స్థానం ఓట్లు శాతం. అటువంటి దిశలో పయనించాలనే ఆలోచనతో దానికి ఈ యొక్క 7 నియోజకవర్గాల్లో ఉన్నటువంటి అనంతపురం జిల్లా మరక్సర నియోజకవర్గం గుడిబండలో మాజీ ఎమ్మెల్యే జీబీ శివకుమార్ కరుణాకర్ బర్త్డే గుడిబండల మండలంలో వైఎస్ఆర్ సిపి కార్యకర్తలతో ఆయన పుట్టినరోజు ఘనంగా నిర్వహించారు. ఇందులో భాగంగా బీసీ సెల్ కార్యదర్శి ఎస్ నాగన్న, మాజీ ఎమ్మెల్యే శివకుమార్ తదితర వైసీపీ ఆర్పీ నాయకులు పాల్గొన్నారు.
దానికి 13 పంచాయతీ నుంచి 13 ప్లస్ 3 పంచాయతీ 16 పంచాయతీ నుంచి వచ్చిన మా జగన్న కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా మా జీవి సుబ్రహ్మణ్యానికి మరియు నాగన్న గారికి భీమగౌడ గారికి హుసేన్ గారికి ఇచ్చేసిన అందరికీ మా జిల్లా భద్రరాజు గారికి అందరికీ పేరు పేరున హృదయపూర్వక నమస్కారములు. ముఖ్యంగా డైనమిక్ ఏం చేయాలంటే 2014లో డిప్యూటీ ఎంపీటీ ఎలక్షన్ లో మా శివకుమార్ అన్న ఓడిపోయిన కారణము మా అన్న సరెండర్ చేసి కనుగొండకి ఇప్పుడు ఖచ్చితంగా ఓడిపోయి కాదు అని తెలుగు తమ్ముళ్ళు కక్ష కట్టే రోజు ఒక నెల కనుగొండలో సరెండర్ చేసి మేము సడన్గా అన్న మేము అంతా చెట్లు ఉన్నప్పుడు సడన్గా పోతే మేము ఏం చేయాలి దుక్కు చేయక విజయం పరిస్థితిలో మేము వాళ్ళు మేకలు కొడుకుని జాయిన్ చేసుకుంటే ఇప్పుడు జరిగే ప్రసక్తి లేదు. మీ అన్నదమ్ములు కొంతమంది అయిన వచ్చు దూరం అయినారు కనుకొచ్చు మేము ప్రేమ బంధం మా ప్రేమ ఎక్కడ పోలేదు. అందరు జీవి సుధాకరణ్ గారికి స్వాగతం సుస్వాగతం. తెలుగు తమ్ముడు కావచ్చు అందరూ కావచ్చు ఏ అక్కడ కుడివాడని అనుకోవచ్చు ఎప్పటికైనా మా పేరు బంధం ఎక్కడ పోలేదు ప్రేమ నిరాదం ఉండే ఉంది. ఖచ్చితంగా 13-16 పంచాయతీలు కూడా సర్పంచ్ కలుస్తాం. మా ఎమ్మెల్యే గారు ఎవరు టికెట్ ఇచ్చినా కూడా డిప్యూటీ కావచ్చు ఎండిపి కావచ్చు ఖచ్చితంగా 100కి 100% గెలిచే తీర్థమని ఈ సందర్భంగా మనం చెప్పుకుంటున్నాను. స్వాగతం. నిందితులంతా టీడీపీ వారే వైసీపీ నేత రాధాకృష్ణ ఆరోపణ. అత్యాచార ఘటన నిందితులంతా తెలుగుదేశం పార్టీకి చెందిన వారని వైకాపా నాయకుడు రెడ్డి రాధాకృష్ణ ఆరోపించారు. మెండపేట ప్రభుత్వ ఆసుపత్రి వద్ద ఆయన బుధవారం గ్యాంగ్ రేప్ గురైన విద్యార్థిని పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దోషులంతా ఎంతటి వారైనా కఠినంగా తమ ప్రభుత్వం శిక్షిస్తుందన్నారు. దీనిపై ఉప ముఖ్యమంత్రి పిల్లి బోస్ తో మాట్లాడి అవసరమైతే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి దృష్టికి తీసుకువెళ్లి బాధితురాలకి న్యాయం చేస్తామన్నారు. ఏది ఏమైనా జరిగిన సంఘటన అత్యంత బాధాకరమని పేర్కొన్నారు. ఇటువంటి సంఘటన మరొకటి పునరావృతం కాకుండా తమ ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుంటుందని పేర్కొన్నారు. ఆయన వెంట వైకాపా నాయకుడు కొవ్వాడ అప్పన్నబాబు శెట్టి నాగేశ్వరరావు తదితరులు ఉన్నారు. ఆ అబ్బాయిని ఒక చోట తీసుకెళ్ళి పని ఏంటి ఈ అమ్మాయిని వేరే చోట తీసుకెళ్ళి ఇదేంటిది అసలు ఇన్ని సెక్షన్లో దిశ అంటున్నారు నిర్భయ అంటారు అట్రాసిటీలు ఉన్నాయి ఇన్ని ఉన్నా కూడా ఇంకా మనుషులకి ఎక్కడ భయపెత్తి లేవు ఇంత దారుణం ఒక అమ్మాయిని తీసుకెళ్ళి చూకోల్పోయేలా చేయటం ఏంటి పరిస్థితి ఏంటి చాలా దారుణం ఇది అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ ఇలా క్షమించకూడదు అండి ఇలాంటి వ్యక్తులు అసలు ఉండదు సంఘంలో ఎలాంటి వ్యక్తులు ఉండకూడదు అంత దారుణం జరిగింది వాడికి ఈ కార్యక్రమం అంటే అమ్మాయి ఎలా ఉంది ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి అన్నది చూద్దామని వెళ్తే లోపలికి డిపార్ట్మెంట్ వారు ఎవరిని పంపిస్తలేదు ఏమనుకోవద్దు అని చెప్తున్నారు. అక్కడ దీనికి ఇప్పుడు దీని మీద వివరం చెప్పాలి అని అంటే ఇక్కడ మనం ఏదో వాళ్ళకే అంటున్నాం వీళ్ళకే అంటున్నాం కానీ జరిగింది పూర్తిగా ఎంక్వైరీ చేయాలి. మీరు సంబంధించిన వాళ్ళు ఎవరు అంటే నాకు వచ్చిన సూచనల ప్రకారంగా అయితే ఇది దీంట్లో 100కి 100% ప్రతిపక్షంతో ఉన్నది. ఇక్కడ దీంట్లో ఉన్న పేర్లలో తెలుగుదేశం ఏదైతే పేర్లు వినపడుతున్నాయో మీరు వాట్సాప్లో పెట్టినాయి ఏం పెట్టి మా దాంట్లోకి వచ్చిన పేర్లలో మీరు చెప్పారు పేర్లు కొన్ని పేర్లు అవన్నీ అయితే తెలుగుదేశం సంబంధించిన వాళ్ళు వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన వాళ్ళు ఎవరు ఆ పేర్లు గల వాళ్ళు ఎవరో మాతో తిరగలేదు. ఇదొకటి నేను ఎందుకు చెప్తున్నానంటే దీంట్లో ఇది ఏదో ఒక పార్టీకి అంటున్నామని కాదు అది ఖచ్చితంగా దేనితో సంబంధాలు ఉన్నాయో దాంతో ఇందాక ఒక ఆయన వాట్సాప్లో ఏదో పెట్టారు వైఎస్ఆర్ పార్టీ ఆయన దగ్గరికి వచ్చారు వస్తే ఆయనకి పొమ్మన్నాడు అని చెప్పి ఎలా ఒప్పుకుంటాం ఒప్పుకోం ఇవాళ మీరు ఇదొకటే కాదు మన కేశవరం జరిగింది కేశవరం కూడా అలాగే అన్యాయం జరిగినప్పుడు తక్షణం స్పందించాలి ఏదో రోజు రోజు నుండి ఉంటాం కదా నిందితుల్ని 24 గంటలకు అరెస్ట్ చేశారు ఎస్ఐ అట్రాసిటీ కేసు పెట్టారు అటెంప్ట్ మర్డర్ కేసు పెట్టారు ఏముంటే అన్నీ అమలు చేయాలి ఎక్కడ మార్పు రాకూడదు అని చెప్పి
ఈ కేసులన్నీ ఈ మధ్యకాలంలో దుర్దర్శనం ఏంటంటే ఎవరైతే అమాయకులు ఉన్నారో పిల్లలు అలాంటి పిల్లలు ఆ పిల్లల్లో మళ్ళీ మళ్ళీ ఎస్సీలకు సంబంధించిన ఈ పిల్లల్లో చాలా దుర్దర్శనం, చాలా అన్యాయం ఇది. అసలు ఎవరో జీవించుకోలేరు ఇలాంటి పనులు. ఇలా ఉంటే ఇంకా దేశం ఎక్కడ పోతుంది, ఎవరు ఎలా పోతున్నారు? దీని మీద పూర్తిగా స్పందించి భయం అన్నది లేకపోతే రేపు వద్దన్న ఇలాంటి వాళ్ళు విచ్చిరేగిపోతారు. ఇంకా ఏ పిల్లకి కూడా ఇవాళ ఆ అమ్మాయి అవ్వచ్చు, రేపు ఇంకో అమ్మాయి అవచ్చు, ఇంకో అమ్మాయి అవచ్చు, ఇంటి పట్ల న్యాయం జరగదు. ఇక్కడ న్యాయం జరగాలంటే అన్ని పార్టీలు ఉదాహరణ కాదు, ఏ పార్టీకి చెందిన వాళ్ళు అయినా సరే ముందు వాళ్ళని వెంటనే పార్టీలోంచి బయటికి వెళ్ళేసి ఆ నాయకులు దీనికి మద్దతు పలికి అమ్మాయికి మద్దతుగా ఉండాలి, సపోర్ట్గా ఉండాలి. రెండో పిల్లకి అలాంటి పిల్లలు మన ఇంట్లో పిల్లలు అనుకుని ఇంకో పిల్లకి ఎలాంటి జరగకుండా ఉండాలి, గుర్తు చేయాలి. దీంట్లో ఇది చాలా నాకు ఎంత అలా ఉందంటే ఆ మద్దతు చూపుంటే అసే వేసుకొచ్చేస్తుంది. అంటే అంత దారుణమా, ఎలా తీసుకెళ్ళిపోతాం, ఏంటిది, ఎక్కడున్నాం మనం? ఇలా తీసుకెళ్ళిపోయి ఒకటి చోర తీసుకెళ్ళి ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ఇది ఏంటి, చేతలు ఏంటి? ఆ పిల్ల బతుకుద్దా చచ్చిపోద్దా? ఆ పిల్ల ఎవరో ఏంటి? ఇదేం లేదు. మీరు ఏమించి ఇది ఎలా జరిగితే రేపు దారిలో వెళ్తుంటే డబ్బులు కొట్టేసి పట్టిపోతారు, అదే చంపేస్తారు. దీని మీద పూర్తిగా కఠిన చర్యలు తీసుకుంటారు. ఎట్టి పనిలో వదలరు. మా పార్టీ తరపుని, మా నాయకుల తరపు, మంత్రి బోస్ గారు రాగానే ఆయనతో చెప్పి దీని మీద గట్టి చర్యలు తీసుకునేలాగా భవిష్యత్తులో ఈ నియోజకవర్గమే కాదు ఈ జిల్లాలో కూడా ఇలాంటి పని మళ్ళీ పునరావకుండా చేసేలాగా మేము అవసరమైతే జగన్మోహన్ రెడ్డి గారు మాట్లాడి ఈ అమ్మాయికి న్యాయం చేయాలి. ఇలాంటి పనులు రాకుండా ఏ పిల్లలకి కూడా జరగకుండా ఇంట్లోంచి బయటకు వస్తే మనం వెళ్ళలేము, స్కూల్కి వెళ్ళలేము, ఎక్కడికి వెళ్ళామన్న భయం లేకుండా తగిన రక్షణతో వచ్చేదాకా ఏర్పాటు చేస్తాం. ఇది మాత్రం చాలా బాధగా ఉంది, చెప్పుకోనా కూడా ఇబ్బందిగా ఉంది. ఇది దురదృష్టకరం. ఇది ఎన్ని తగిన చర్యలు తీసుకుంటారు? గత ప్రభుత్వాల్లో ఉందో, గత ప్రభుత్వాల్లో ఉండదు. ఇది మీకు ఉంటే మొన్నటి జరిగింది, వెంటనే 24 గంటల్లో వెంటనే జరిగింది. ఆ ఎస్సీ అట్రాసిటీ అరెస్ట్ చేస్తాం, కేసు పెడతాం. వెంట 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 అన్నీ జరిగిపోయినాయి. ఇది కూడా ఎక్కడ ఎవరికి వచ్చి ఇది లొంగుతూ ఈ కులం ఆ కులం ఇంకోటానికి అసలు ఎక్కడ ఉండదు. మా దగ్గర ఆ కులమే ఉండదు. కోచ్ గారు లాంటి వాడి దగ్గర అసలు ఆ ప్రసక్తే ఉండదని చెప్పి మనం చేస్తుంది. ఈ అమ్మాయి పూర్తిగా బాధ్యతగా ఉండి ఆ అమ్మాయికి తగిన న్యాయం చేస్తామని చెప్పి మీ ద్వారా స్వాగతం. అలయన్స్ క్లబ్ సర్వన్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ కుచిత హోమియోపతి మందులు పంపిణీ. స్థానిక రమణయ్యపేటలో గల గ్రీన్ వుడ్ ఇంగ్లీష్ మీడియం పాఠశాల అలయన్స్ క్లబ్ కాకినాడ సర్వన్ శ్రీ సూర్యచంద్ర హోమియో క్లినిక్ ఆధ్వర్యంలో క్లబ్ యాజమాన్యం క్లబ్ వ్యవస్థాపకులు దిలీప్ కుమార్ సాధారణ అధ్యక్షత ఉచితంగా హోమియో మందులు పంపిణీ చేస్తారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ చప్పడి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ వైరస్ వ్యాప్తి చెందకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలు సూచించారు. డాక్టర్ సాలాది సూర్యకిరణ్ మాట్లాడుతూ కరోనా వైరస్ రాకుండా ముందస్తుగా మనం ఈ మందులు తీసుకోవడం వల్ల వైరస్ వ్యాప్తి చెందకుండా చేయగలమని, ప్రతి ఒక్కరూ పరగడపున ఈ మందులు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఇంకా హరి రామచంద్ర ప్రసాద్ కేగం, చీవూరు వాసు, స్కూల్ యజమాన్యం తదితరులు పాల్గొన్నారు. ఈ స్కూల్లో పిల్లలకి అవగాహన సంబంధించిన నిర్ణయం జరుగుతుంది. అయితే ముఖ్యంగా ప్రజలందరూ కూడా, పిల్లలే కానీ ప్రజలందరూ కూడా కరోనా వైరస్పై ఏ రకమైన భయము పెట్టుకోవద్దు, భయభ్రాంతులు కావద్దు. ఎందుకంటే ఇది దీని గురించి ఎవరికి కూడా అవగాహన లేదు. కానీ డబ్ల్యూహెచ్ఓ పర్టికులర్గా గుర్తించింది ఈ వ్యాధి చైనాలో స్టార్ట్ అయింది. అక్కడి నుంచి వివిధ దేశాలకి, కొరియా, అలాగే దగ్గర దగ్గరలో ఉన్న దేశాలు అన్ని దేశాలకు స్ప్రెడ్ అవుతుంది. అలాగే ఇప్పుడు ప్రజెంట్ ఇండియాలో కూడా మనకి ఆగ్రాలో, నిన్న మొన్న నుంచి ఆగ్రాలో 5-6 కేసులు ఆగ్రాలో ఉన్నాయని, అలా చాలా చోట్ల ఈ కేసులు ఐడెంటిఫై చేయడం జరుగుతుంది. అలాగే నిన్న పర్టికులర్గా మన కాకినాడ ప్రజలు అసలు భయపడాలి కావచ్చు. ఎందుకంటే నిన్న ఒక ఛానల్లో ఈ కరోనా వైరస్ పేషెంట్ ఉన్నాడు కాకినాడ జనరల్ హాస్పిటల్ అని చెప్పేసి ఎక్కువగా ఫోకస్ చేయడం జరిగింది. కానీ అతనికి ఏమీ కాదు. అంచేత మన కాకినాడకి లేదా పరిసర ప్రాంతాల్లో ఈ వ్యాధి అయితే వచ్చే అవకాశం అయితే లేదు. కానీ ప్రజలు అప్రమత్తంగా ఉండటము, దగ్గు తుమ్ము వచ్చినప్పుడు పర్టికులర్గా ఖర్చు పాడండి. ఎందుకంటే మాస్క్ అనేది మనం వస్తూ
వస్తున్నాయి, కానీ ఆ మాస్కులు వాడటానికి మనకి సరిపడే మాస్కులు ప్రజలందరికీ ఉండవు కాబట్టి ముఖ్యంగా ఇప్పుడే కాదు ఏ రకమైన వ్యాధి అయినా ఇంకా స్వయంపులు కావచ్చు లేకపోతే ఏదైనా ఫీవర్స్ ఏ రకమైన వచ్చినా సరే డబ్బు తుమ్మ వచ్చినా ఎప్పుడు కూడా ఖర్చు పడాలి, అలాగే చేతులు శుభ్రంగా కడుక్కోవాలి, దగ్గరలో ఎక్కువ క్రౌడ్ ఉన్న ఏరియాల్లో మనం సంచరించకూడదు, అంటే ఒక సినిమా హాల్ ఒక బీచ్ అలా ఎక్కువ మంది గుమిగూడిన ప్రాంతాల్లో సంచరించకుండా ఉంటే మనకి సరిపోతుంది. ఈ సింపుల్ జాగ్రత్తలు తీసుకుంటే చాలు, ఇక్కడ మిగతా భయపడాల్సిన ఆందోళన అయితే ఏమీ లేదు. థ్యాంక్ యూ. ఈరోజు గ్రీన్వుడ్ స్కూల్లో ఎలియన్స్ క్లబ్ మరియు మా శ్రీ సూర్యేంద్ర ఉమేష్ ఆధ్వర్యంలో కరోనా వైరస్ గురించి అవగాహన కోర్సు, అదేవిధంగా హోమియో ప్రివెంటివ్ మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో చెప్పినట్టు ప్రజలకి భయం ఎక్కువైపోయింది కరోనా వైరస్ మీద, దాని మీద అవగాహన కల్పించడం కోసం పిల్లలందరికీ కూడా కరోనా వైరస్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా వస్తుంది, అది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అనే విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో చెప్పినట్టు హోమియోపతిలో ఈ ఆర్సెనిక్ ఆల్జన్ 30 అనే మందు వేసుకోవడం వల్ల వ్యాధి నిరోధక శక్తి అని చెప్పడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం పిల్లలందరికీ కూడా ఈ వ్యాధి నిరోధక సంబంధించిన మెడిసిన్స్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ఎలయన్స్ క్లబ్ వారికి, అదేవిధంగా గ్రీన్వుడ్ స్కూల్ వారు కూడా నిజంగా కృతజ్ఞతలు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పిల్లలందరూ వినియోగించుకున్నారు, వాళ్ళకున్న డౌట్స్ కూడా అడిగి క్లారిఫై చేసుకోవడానికి మాకు కూడా సంతోషం కూడా. వాళ్ళకు కూడా ఈ యొక్క మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో ఎలయన్స్ క్లబ్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగటం, సో దాంతో మేము కూడా వాళ్ళతో మింగిల్ అవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. అలాగే ఇప్పుడు ప్రజెంట్ జ్వరం కానీ జలుబు దగ్గు ఇటువంటివి వచ్చినప్పుడు ఇమీడియట్గా మనం ఏదో చిన్న చిన్న మాత్రలు వేసేసుకోకుండా ఒకటి రెండు రోజుల కంటే ఎక్కువ ఉంటే వెంటనే డాక్టర్ని సంప్రదించేటట్టు దగ్గరలో మీకు ఎవరైతే ఫ్యామిలీ ఫిజిషియన్ ఉన్నారో డాక్టర్ని సంప్రదించడం చాలా ఇంపార్టెంట్. ఈ జాగ్రత్తలు తీసుకుంటే చాలు అంతే చెప్పించి చాలామంది ఇప్పుడు నిన్న టీవీలో చూసి ఎక్కువగా మనకి కాకినాడ వచ్చేసింది కరోనా వైరస్ అనేంత ఎక్కువగా భయపడుతున్నారు. సో ప్రజలందరూ కూడా భయభ్రాంతులు కావద్దు, అయితే కొన్ని ప్రికాషన్స్ తీసుకుంటే సరిపడుతుంది. అది ఇది ఈ వ్యాధి ఈ మధ్యనే మనకి వచ్చింది, చైనాలో స్టార్ట్ అయింది ఒక 2-3 నెలల క్రితమే, December 31st దీన్ని ఐడెంటిఫై చేశారు. ఇది క్రమక్రమంగా ఎక్కువ దేశాలకు స్ప్రెడ్ అవుతూ అలాగే ఇండియాకి కూడా రావడం జరిగింది. అయితే ఇండియాలో కూడా అక్కడక్కడ కొన్ని కేసులు ఐడెంటిఫై చేయడం జరిగింది. ఎందుకంటే ఈ వైరస్ వచ్చింది లేదు అని టెస్ట్ చేయడానికి సరైన టెస్టులు అయితే మనకి అందుబాటులో లేవు, కానీ ఒక్క కేసు ఏదైనా ఐడెంటిఫికేషన్ ఉంటే మినిమం 25,000 రూపీస్ ఆ టెస్ట్కి ఖర్చు అయ్యే అవకాశం ఉంది. అది పూణే ఇన్స్టిట్యూట్లో చేస్తూ ఉంటారు. అయితే ఇక్కడ ఏదైనా ఐడెంటిఫికేషన్ ఉన్నప్పుడే అవి మనం పంపిస్తూ ఉంటాం. అంచేత ముందు భయభ్రాంతులు కావద్దు, ధైర్యంగా ఉండటం, ఈ జాగ్రత్తలు తీసుకోవటం, అలాగే పబ్లిక్ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో సంచరించకుండా ఉండటం, తిరగకుండా ఉండటం, అంటే సినిమాలకు వెళ్ళటము అంత గ్రూప్ ఎక్కువ గ్రూపులు ఉన్న చోట మనం ఉండకుండా ఉంటే సరిపోద్ది. ముఖ్యంగా మాత్రం యూస్ ఖర్చు దర్శనం అదొకటి చాలా ఇంపార్టెంట్ అనమాట. అందరూ కూడా మీకు మంచిది ఇతర వాళ్ళకి మంచిది, చేతులు శుభ్రంగా కడుక్కోవడం అంతే. ఎందుకంటే ఇక్కడ మనం ఇలా పట్టుకుంటాం ఇలా వెళ్ళి తింటాం కదా, అందుకని ముఖ్యంగా ఫస్ట్ పాటించాల్సిన చేతులు శుభ్రంగా కడుక్కోవడం. ఏమన్నా థ్యాంక్ యూ అనడా డాక్టర్ సలహా సూచికలను కానీ మాట్లాడారు. ఇవాళ ఎలయన్స్ క్లబ్ తెలుసా, సో ఏంటంటే మీ అందరికీ చెప్పేది ఏంటంటే, సో ఈ కరోనా వైరస్లో డాక్టర్ గారు చెప్పినట్టు ఏదైనా మీరు అందరూ స్టూడెంట్స్ కదా, ఏదైనా ప్రాబ్లం వచ్చినప్పుడు ఆ ప్రాబ్లం ఎందుకు వచ్చింది అనేది ఎప్పటికప్పుడు అప్డేట్ అనేది ఉండాలి, ఉండాలా లేదా. సో ఎందుకని మీరు చదువుకుంటున్నారు కదా, సో ఎప్పటికైతే మనం అప్డేట్ అవుతూ ఉంటామో సో దానివల్ల ఏంటంటే మనకి నాలెడ్జ్ పెరుగుతుంది. నాలెడ్జ్ ఎప్పుడైతే పెరిగిందో అప్పుడు భయం పోదు, నాలెడ్జ్ తక్కువ ఉంటే భయం ఎక్కువగా ఉంటుంది. సో లక్కీగా ఏంటంటే మన ఎలయన్స్ క్లబ్ వాళ్ళు ఈ యొక్క విషయాన్ని ఇనిషియేషన్గా తీసుకుని డాక్టర్ గారి చేత అదేవిధంగా మా చేత ఇక్కడ ఒక ప్రోగ్రామ్ కండక్ట్ చేద్దామని చెప్పారు. సో ఇప్పుడు ఏంటంటే డాక్టర్ గారు చెప్పినట్టు మీరు అందరూ ఏం చేయాలి, ఇప్పుడు ఏం చేస్తారు, కర్చీఫ్ యూజ్ చేయాలి, కర్చీఫ్ ఏంటి యూజ్ చేయడం, ఎందుకు యూజ్ చేయాలి అంటే పొంగు ఎవరికైనా తెలుసు కదా. సో పొంగు ఒక ఇంట్లో వస్తే ఏమవుతుంది, అందరికీ స్ప్రెడ్ అవుతుంది కదా, అలాగే ఇది కూడా స్ప్రెడ్ అయ్యే అవకాశం ఉంటుంది.
కాబట్టి ఈ యొక్క వైరస్ యొక్క ప్రభావం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఇది ఎలా వచ్చింది అంటే కనుక జంతువుల నుంచి జంతువులు పచ్చి ఆహారం తింటే వల్ల వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. సో సమ్ రిప్లికేషన్ వల్ల వచ్చిందని కొంతమంది చెప్తున్నారు. బట్ దీనికి ఏంటంటే ఏంటి వాటిక కాదు అనేది కూడా ఇంకా కరెక్ట్గా తెలియలేదు. సో దానికి ఏంటంటే మందులు వ్యాక్సిన్స్, సపోజ్ పోలియో ఉందనుకోండి, పోలియో వ్యాక్సిన్ ఉంది కదా, మనం వ్యాక్సిన్ వేసుకోవడం తగ్గించుకోవడం. కానీ దీంట్లో ఏంటంటే అన్ఎక్స్పెక్టెడ్గా వచ్చిన సిచ్యువేషన్ కాబట్టి దీనికి ప్రత్యేకించి వ్యాక్సిన్స్ కానీ ట్రీట్మెంట్ కానీ లేదు కాబట్టి సో ప్రపంచ దేశాలు భయపడుతాయి. సో స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో చెప్పినట్టు ప్రజలకి భయం ఎక్కువైపోయింది కరోనా వైరస్ మీద. దాని మీద అవగాహన కల్పించడం కోసం పిల్లలందరికీ కూడా కరోనా వైరస్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా వస్తుంది, అది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అనే విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో చెప్పినట్టు హోమియోపతిలో ఈ కార్స్ని కాల్సిన 30 అనే మందు వేసుకోవడం వల్ల వ్యాధి నిరోధకతను పెరగడం అని చెప్పడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం పిల్లలందరికీ కూడా ఈ వ్యాధి నిరోధకతకు సంబంధించిన మెడిసిన్స్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ఎలెన్స్ ప్రకోర్కి అదేవిధంగా గ్రీన్వుడ్ స్కూల్ వారు కూడా కృతజ్ఞతలు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పిల్లలందరూ వినియోగించుకున్నారు, వాళ్ళకున్న డౌట్స్ కూడా అడిగి క్లారిఫై చేసుకున్నందుకు మాకు కూడా సంతోషం. కరోనా వైరస్ మీద అవగాహనతో పాటు డాక్టర్ సూర్యచంద్ర హోమియో డాక్టర్ గారు ఇక్కడికి మనకి ఈ కరోనా వైరస్ మీద అవగాహనతో పాటు పిల్స్ పంచడానికి వచ్చారు, మాత్రలు ఇస్తారు మనకి. సో కరోనా వైరస్ గురించి ముందు ఎవరు భయపడకుండా ఉండాలి ఫస్ట్, ఎందుకంటే ప్రజల్లో మనకి వాట్సాప్ ఈ మీడియా ఇవన్నీ పెరగడంలో ప్రజల్లో ముఖ్యంగా భయాందోళన ఉన్నాయి. సో భయపడాల్సిన అవసరం అయితే మనకి లేదు ప్రజెంట్, ఎట్ ప్రజెంట్. నిన్న కాకినాడ కూడా ఒక కేసు రావడం జరిగింది, అది ఏమీ కాదు, అది కూడా ఏమీ పాజిటివ్ కాదు. సో అందుచేత మన రెండు జిల్లాలో అసలు ఇబ్బంది పడక్కర్లేదు, ఆంధ్రప్రదేశ్ వరకు ఏ రకమైన ఇబ్బంది రాదని నేను అనుకుంటున్నాను. ఖచ్చితంగా దాని గురించి ముందు భయం అనేది తగ్గించుకోండి ఫస్ట్. రెండు, కేర్ అంటే రొటీన్, అన్ని వ్యాధుల్లో చెప్పి రొటీన్ కేరే ఉంటుంది తప్పించి దీనికోసం పర్టికులర్గా కేర్ తీసుకోవాల్సింది ఏముండదు. ముఖ్యంగా ఏంటంటే దగ్గినప్పుడు తుమ్మినప్పుడు ఖర్చు పట్టు పెట్టుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. మాస్కులు అంటారా, ఈ మాస్కులు ఇస్తున్నారు కదా, ఇప్పుడు ఎక్కువగా మాస్కులు పెట్టుకుంటున్నారు కదా, అవన్నీ అందరికీ సప్లై చేయలేదు మాస్కులు. కరోనా వైరస్ గురించి అవగాహన చేయొచ్చు, అదేవిధంగా హోమియో ప్రివెంటివ్ మెడిసిన్ కూడా ఇవ్వడం జరిగింది. సో స్టూడెంట్స్ అందరికీ కూడా మన ఈరోజు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా మన ఇండియాలో చెప్పినట్టు ప్రజలకి భయం ఎక్కువైపోయింది కరోనా వైరస్ మీద. దాని మీద అవగాహన కల్పించడం కోసం పిల్లలందరికీ కూడా కరోనా వైరస్ అంటే ఏంటి, దాన్ని ఏ విధంగా వస్తుంది, అది ఏ విధంగా స్ప్రెడ్ అవుతుంది అనే విషయాలు చెప్పడం జరిగింది. అదేవిధంగా ఆయుష్ డిపార్ట్మెంట్ ఢిల్లీలో చెప్పినట్టు హోమియోపతిలో ఈ కాల్స్ని కాల్సిన 30 అనే మందు వేసుకోవడం వల్ల వ్యాధి నిరోధకతను పెరగడం చెప్పడం జరిగింది. కాబట్టి దాని ప్రకారం పిల్లలందరికీ కూడా ఈ వ్యాధి నిరోధకతకు సంబంధించిన మెడిసిన్స్ ఉచితంగా ఇవ్వడం జరిగింది. కాబట్టి ఈ యొక్క కార్యక్రమాన్ని అరేంజ్ చేసిన ఎలెన్స్ క్లబ్ వారికి అదేవిధంగా గ్రీన్వుడ్ స్కూల్ వారికి కూడా విధంగా కృతజ్ఞతలు. కాబట్టి ఈ యొక్క అవకాశాన్ని పిల్లలందరూ వినియోగించుకోవడం, వాళ్ళకున్న డౌట్స్ కూడా అడిగి క్లారిఫై చేసుకోవడానికి మాకు కూడా సంతోషం. ఆక్స్ఫర్డ్ స్కూల్లో కూడా వాళ్ళకు కూడా ఈ యొక్క మెడిసిన్స్ డిస్ట్రిబ్యూషన్ చేయడం జరిగింది. సో ఎలయన్స్ క్లబ్ వాళ్ళు వచ్చి మిమ్మల్ని అడగటం, సో దాంతో మేము కూడా వాళ్ళతో మింగిల్ అవ్వడం కూడా మాకు చాలా ఆనందంగా అనిపిస్తుంది. థ్యాంక్ యూ. చేసేది
స్వాగతం. ఏసీపీ అధికారులు తనిఖీలు. గాజువాక ఏపీ స్టేట్ విశాఖపట్నం. ఏపీ స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కందుల టవిటరాజు ఇంటిపై ఏసీపీ దాడులు అక్రమాస్త్రాలు కలిగి ఉన్నారనే ఆరోపణ. ఆరోపణతో ఏకకాలంలో ఉత్తరాంధ్రలో శ్రీకాకుళం ఏసీపీ డిప్యూటీ రమణమూర్తి ఆధ్వర్యంలో సోదాలు నిర్వహిస్తున్న అధికారులు విశాఖ గాజువాకలోని శ్రామిక నగర్ శ్రీకాకుళం జిల్లా రాజ్యం విజయనగరం జిల్లా రామభద్రాపురం దారి కొక్కెట్లో తనిఖీలు చేపట్టిన ఏసీపీ అధికారులు స్వాగతం. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు రామగోటి దగ్గర శ్రీ అన్నపూర్ణ సమేత విఘ్నేశ్వర స్వామి దేవస్థానం పాత శివాలయం దగ్గర స్టేట్ బోర్డు చైర్మన్ ప్రమాణ స్వీకారం చేస్తున్న బ్రహ్మశ్రీ లక్రోజు రాజగోపాలాచారి హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న శ్రీ ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస్ డిప్యూటీ సీఎం వైద్య విద్య ఆరోగ్య శాఖ మంత్రి నల్లపాటి కామేశ్వరరావు బ్రదర్స్ వరుస మణికుమార్లు హనుమాన్ ప్రసాద్ ఆదిత్య రోహిత్ పాలచెల్ల సురేష్ సతీష్ బంధుమిత్రులందరూ మొదలైన వారు పాల్గొన్నారు. మా ప్రీతం నేత ఆళ్ల కాళీకృష్ణ శ్రీనివాస నాని గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటున్నాను. అలాగే బీసీల పట్ల మా ప్రీతం నేత నాని గారికి ఎంతో ప్రేమ అభిమానం. ముఖ్యంగా నేను డిప్యూటీసీ అయినా వెంటనే సప్రదంగా ఎస్టీలు ఎస్టీలు బీసీలు ఉండే పేద ప్రజలు కాలనీలకి రోడ్లు సదుపాయం డ్రైనేజీలు కట్టించడం దాని నిదర్శనం. అలాగే రేపు ఈరోజు అన్ని దేవాలయాల్లో బీసీలకు మహిళలకు 59% రిజర్వేషన్ అమలు చేసిన పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. ఈ సందర్భంగా మా ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారికి మా ప్రీతం నేత నాని గారికి మా బీసీ సంఘాలు బీసీ కులాలు అందరి తరఫున హృదయపూర్వక అభినందనలు తెలియజేసుకుంటూ వారికి నమస్కారాలు. మీరందరికీ కూడా పదవించింది అయితే నేను కాదు ఆ భగవంతుడు ఆశీర్వాదం ఆ భగవంతుడు కృప మీరందరితో కూడా భగవంతుడు సేవ చేయించుకోవాలన్న ఆలోచన మీకు అదృష్టం కలిగింది. ఆ దేవుని ఆశీస్సులు పొందాలన్న ఆలోచిస్తాను. బయట ఇంట బయట సమస్యలతో సతమతమవుతున్నటువంటి వారు దేవాలయానికి వెళ్తే కాస్తంత మానసిక ప్రశాంతత ఉంటుంది అని ఆ మానసిక ప్రశాంతత కోరుకుంటూ కూడా దేవాలయానికి వస్తాం. పాత్రులయ్యేలా మీ వంతు సహకారం అందించండి అని చెప్పి మనందరినీ కూడా ట్రస్ట్ బోర్డ్ సభ్యులందరినీ కూడా నేను కోరుతున్నాను. నాకైతే నమ్మకం ఉంది ఈరోజు చైర్మన్ అనే కాదు ఈ ట్రస్ట్ బోర్డు సభ్యులందరికీ కూడా సోదరిమండ అదనవి సోదరులు అందరూ కూడా ఈ సమాజంలో ఎక్కడ చోట ఏదో విధంగా ఏదో సేవా కార్యక్రమాలు నిర్వర్తించిన వారే. ఆదిదేవుడు అయినటువంటి కాశీ అన్నపూర్ణ ప్రతాప విశ్వేశ్వర స్వామి దేవాలయ ట్రస్ట్ బోర్డు చైర్మన్గా లక్రోజు రాజగోపాలాచార్య గారు గోపి కార్యకర్త గోపి అదేవిధంగా ఈరోజు ప్రమాణ స్వీకారం చేసినటువంటి గౌరవ సభ్యులు ఈరోజు ఈ కార్యక్రమానికి హాజరయ్యేటువంటి పెద్దలు మహిళలు చాలా సంతోషంగా ఉంది. ఒక పక్క ఒక ఉన్నతమైనటువంటి ఆలోచనలు కలిగి సేవా తత్పరత కలిగి దైవభక్తి కలిగి ఉన్నటువంటి వ్యక్తులందరినీ కూడా ఈ విధంగా ఈ శివాలయంతో పాటు ఏలూరు సంబంధించి అన్ని దేవాలయాలకు కూడా భక్తులకు వచ్చేటువంటి భక్తులు వచ్చేటువంటి ఈ ఆలయాల్లో మరింత మెరుగుపరిచేలా కాళీకృష్ణ శ్రీనివాస నాని గారు మాపై మా కమిటీపై నమ్మకంతో మాకు పదవి ఇచ్చినందుకు వారికి ఒత్తిడిపూర్వక అభినందనలు తెలియజేస్తున్నారు. Thank you.
మీ భక్తులకు వచ్చేటువంటి భక్తులు వచ్చేటువంటి ఆలయాలకు ప్రత్యేకించి శివాలయానికి సంబంధించి ఒక ప్రశాంతమైనటువంటి వాతావరణం, ఒక పరిశుభ్రమైనటువంటి వాతావరణం కలిగేలా మీరు అందరూ కూడా కృషి చేయండి. ఆ భగవంతుడు మీరు